ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్లో రైతు అవార్డులు అష్ట కష్టాలు పడుతున్నారని బండారు సత్యానందరావు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు అన్నారు. రైతులు వ్యవసాయం చేయాలంటేనే భయపడాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. పన్నులు వసూలు చేయటంలో ఉన్న శ్రద్ధ పంట కాలువలు బాగు చేయడంలో లేదు. నారు వేద్దామంటే విత్తనాలు అందుబాటులో ఉండవు, ఎరువులు అందుబాటులో ఉండవు. పొలంలో పని చేసుకోవాల్సిన రైతులు యూరియా కోసం లైన్లో నిల్చోవాల్సిన దుస్థితి ఈ ప్రభుత్వంలో నెలకొంది. ఈ ముఖ్యమంత్రి ఈ క్రాప్ చేస్తేనే రైతుల ధాన్యం కొనుగోలు అంటారు. మద్యం అమ్మకాలకు మాత్రం ఏ క్రాప్ లేదంటాడు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తానంటారు, టైంకు కరెంటు మాత్రం ఇవ్వనంటారు. ప్రకృతి వైపరీత్యాలు వస్తే ఇవ్వాల్సిన పంట నష్టం డబ్బులు సగం మందికి ఇచ్చి సగం మందికి ఎగేస్తారు. ఇన్ని సమస్యలు అధిగమించి రైతులు పంట పండిస్తే ఆ పంటను అమ్ముకోవడానికి మరో కురుక్షేత్ర యుద్ధం చేయాల్సిన పరిస్థితి. ఆన్లైన్ అంటారు, ఆర్బీకేల చుట్టూ తిప్పుతారని బండారు సత్యనారాయణరావు ఆరోపించారు. రైతులకు ఆలస్యం లేకుండా ప్రభుత్వం 21 రోజుల లోపు అంది, గతంలో 3 రోజుల నుంచి 25 రోజుల లోపల పడిపోయి అదే విధంగా అందివ్వాలని ఈ ద్వారా రైతు కోసం రైతు కోసం రైతు కోసం నొప్పులు వెంటనే దాని నొప్పులు వెంటనే రైతులు దాని నొప్పులు వెంటనే రైతులు దాని నొప్పులు వెంటనే రైతు సమస్యలు సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రైతులు రబీ ధాన్యం అమ్ముకుని రేపు ఖరీఫ్ పెట్టుబడులు పెట్టలేక విత్తనాలు కొనుక్కుని లేకపోతే వ్యవసాయానికి పెట్టుబడులు పెట్టుకునే తరుణంలో ఏ సమయానికి ఆ సమయం రైతులకి బాసడగా ఉండి అండగా ఉండవలసిన ప్రభుత్వం వాళ్ళ దగ్గర ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు విడుదల చేయకుండా నెలన్నర 2 నెలలుగా చేస్తున్న జాప్యానికి ఈనాడు రైతులు వ్యవసాయం చేయాలో మానాలో తెలియక లేదా క్రాప్ హాలిడే ప్రకటించాలో అనే ఆలోచనతో ఇప్పుడు గతిలేని పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని అడుక్కుంటా ఉన్నారు. చేయిజాసి వాళ్ళ ధాన్యం డబ్బులు వాళ్ళకి ఇమ్మని ఈ ప్రభుత్వాన్ని దేహి అని ఈనాడు వాళ్ళ ధాన్యం డబ్బులు వాళ్ళకి వెంటనే విడుదల చేయమని రైతులు అడుక్కునే పరిస్థితి ఈ ప్రభుత్వం తెచ్చిందని ఈనాడు రైతుల తరఫున మేమందరం కూడా ప్రభుత్వాన్ని అడుక్కుంటా ఉన్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మా రైతులకు ఇవ్వాల్సినటువంటి ధాన్యం డబ్బులు ఈ ఆలమూరు మండలంలో 60 కోట్ల రూపాయలు కూడా తక్షణం విడుదల చేయండి. రైతుల జీవితాలతో ఆటలాడొద్దండి. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు. రైతులను ఇబ్బందులు పాలు చేయకుండా వాళ్ళ సమస్యలు పరిష్కరించి వాళ్ళ కష్టాలు తీర్చమని కోరుతూ ఈ యొక్క ప్రభుత్వాన్ని అడుక్కుంటా ఉన్నాం.